కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు పార్టీ కార్యాలయంపై ఎటువంటి ముందస్తు నోటీసులు చేయకుండా కేసు నమోదు చేయకుండా కార్యాలయాన్ని సీజ్ చేయడంపై టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై టీపీసీసీ సీఎల్పీ ఇచ్చిన పిలుపు మేరకు చినశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో సుమారు గంట పాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఏఎస్ఐ లక్ష్మణ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని కాంగ్రెస్ నాయకులను సముదాయించి రాస్తా రోకో విరమింపచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజ్ రమణ మాట్లాడుతూ ఇలాంటి సమాచారం లేకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సునీల్ కొనుగోలు కార్యాలయం సీజ్ చేయడం సిగ్గుచేటని అధికార పార్టీ నాయకులకు ఇదే రకంగా అవలంబిస్తే రాబోయే రోజుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో అడుగు పెట్టనీయమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజ రమణ, చినశంకరంపేట మాజీ సర్పంచ్ రామకృష్ణయ్య, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు మల్లీశం, మైనార్టీసెల్ అధ్యక్షుడు అక్బర్, గోపాల్, పెద్దులు నర్సింహులు, వెంకటేశం, అజయ్ గౌడ్, రవినాయక్, బోండ్ర రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ ఒక నీతి, మరి అపోజిషన్ పార్టీలో ఒక నీతి, మరి మొన్న కవిత గారు మాట్లాడుతూ వాళ్ళ మీద మర్యాదగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఇంటికి వచ్చి విచారణ జరిపించుకొని పోవడం జరిగింది సిబిఐ వాళ్ళు. అట్లా కాకుండా మా రాంతరాంతం పెద్ద రాంతరాంతం చేసి మే కవులు, మేధావులు, జర్నలిస్టులు అందరూ కలిసి మరి మీరు నోరు మూసుకునేది కూడా దానికి స్పందించాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రజాస్వామ్యంగా అపోజిషన్ పార్టీలో వాళ్ళ పార్టీ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలను కానీ అవినీతిని కానీ ఎండగట్టడం మా హక్కు. మేము ఏదైనా పొరపాటు చేసినటువంటి మా మీడియా వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ ఏదైనా తప్పుడు విమర్శలు చేసినటువంటి తప్పు చేసినటువంటి చట్టపరంగా చర్యలు తీసుకోండి. మీరు న్యాయపరంగా వాళ్ళకి నోటీసు తీస్తారా, అరెస్ట్ చేస్తారా? ఆ విధంగా న్యాయపరంగా చేయాలి తప్ప ఏదైనా మీరు అధికారంలో అని చెప్పి తీసుకొచ్చి దౌర్జన్యం చేసి ఆఫీసుల మీద దౌర్జన్యం చేయడం మీడియాగా మేము ఖండిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మేము మీరు ఉద్యోగం చేసినప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ విధంగా మేము ఇలా పోలీసులతో దౌర్జన్యం చేసినటువంటి మరి మీ ఉద్యమం ఎక్కడ ఉంటుండే, మీరు ఇలా ఈ నాయకులు ఎక్కడ ఉన్నారు, మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. పబ్లిక్ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు సహించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.